దేవుడేమన్నా నరబలిని కోరుకున్నాడా? ఎక్కడైనా దేవుడు నరబలిని అర్పించమని ఎక్కడైనా చెప్పాడా? నరబలిని కోరినట్టుగా ఇశ్రాయేలుకి ఏమైనా ఆజ్ఞలు ఇచ్చాడా అనేది ఒక్కసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 12:31 చూద్దాం ఒకసారి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, తన పిల్లల గురించి చెబుతున్నాడు. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గుర్తు చేయవలదు. ఎలా అనగా, యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేశారు. వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేదురు కదా. ఎవరు? దేవుని పిల్లలు కాని వారు, దేవుని ఎన్నికలో లేని వారు, అన్యజనులు ఏం చేస్తారట? తమ పిల్లలను తమ కుమారులను కుమార్తెలను ఏం చేస్తారట? అగ్నిహోత్రములలో కాల్చివేదురు. కానీ మీరు అలా చేయొద్దు, వారు చేసినట్టు మీరు చేయొద్దు అన్నాడు. అంటే దేవుడు మనుషులను దహన బలిగా కానీ బలిమ్మను కానీ చెప్పినట్టుగా బైబిల్లో ఎక్కడా కనపడదు. వద్దని చెప్పినట్టుగానే ఆధారం కనపడదు. ఇదొకటి. యిర్మీయా గ్రంథం చూడండి ఒకసారి. యిర్మీయా గ్రంథం 32:35 చూద్దాం. వారు తమ కుమారులను కుమార్తెలను, ఇది ఇశ్రాయేలు చేస్తున్న పనులు, కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవలనని బెన్ హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠములను కట్టించిరి. అలాగు చేయుటకు నేను వారికి ఆజ్ఞాపింపలేదు. నేను వారికి ఆజ్ఞాపింపలేదు అలా చేయమని. బలిపీఠములు కట్టి తమ కుమారులను బలిమ్మని కానీ దహన బలిగా అర్పించమని కానీ నేను ఆజ్ఞాపించలేదు. ఇదే యిర్మీయా గ్రంథము 7:31 చూద్దాం ఒకసారి. యిర్మీయా గ్రంథం 7:31, నేను ఆజ్ఞాపించని క్రియను, దేవుడు అంటున్నాడు, నేను ఆజ్ఞాపించలేదు. అసలు నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలోనున్న తోపీతున్నందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు. నేను ఆజ్ఞాపించలేదు. ఇది ఇశ్రాయేలీలు తమ సొంత నిర్ణయాలు తీసుకున్నారు. అన్య దేవతలకు అన్యులు ఏ విధంగా అయితే వారు తమ కుమార్తెలను కుమారులను అగ్నిహోత్రంలో దహించి వేశారు, వారిని చూసి వీరికి ఏదో జరగాలని ఊహించుకుని వారు చేసినట్టుగా వీళ్ళు చేస్తున్నారు. ఇది నేను ఆజ్ఞాపించినది కాదు. నేను కోరుకున్నదేంటి? దేవుడు కోరుకున్నదేంటి? ఇప్పటివరకు మనం విన్న ఈ మూడు ఆధారాలను బట్టి దేవుడు నరబలిని కోరుకోలేదు, కుమారులను గాను కుమార్తెలను గాను దహన బలి ఇమ్మన్నట్టుగా దేవుడు ఎక్కడ చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి. నిర్గమకాండము 13:2 ఏమన్నా చూడండి. ఇశ్రాయేలీలలో మనుషుల యొక్క పశువుల యొక్క ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము. ప్రతిష్ఠించుము, ప్రతిష్ఠించుము అంటే బలిచ్చేమనా, దహన బలి నరికేసి దహన బలి అర్పించి దహించేమనా? ప్రతిష్ఠించుము. ఒకవేళ ప్రతిష్ఠించుము, అర్పించుము, నీ జ్యేష్ఠుని నీ ప్రథమ సంతతిని నాకు అర్పించుము, నాకు ప్రతిష్ఠించుము అనే పదాలకు దహన బలిచ్చే బలిచ్చే అనే అర్థాలు వస్తే ఇస్రాయేలీలో ఎంతమంది తొలి సంతానం చచ్చిపోవాలి? ఇస్రాయేలీలు ఎంతమంది తమ తొలి సంతానాన్ని బలిచ్చేయాలి? యేసుక్రీస్తు వారు కూడా తొలి సంతానం, ప్రభువునకు ప్రతిష్ఠించారు. మనకు తెలుసు యోసేపు మరియలు కదా, ఎలా ప్రతిష్ఠించారు? బలిచ్చేశారా? లేదే. యాకోబు యాసావులు ఎవరికి సంతానం? ఇస్సాకుకి. జ్యేష్ఠుణ్ణి ఏం చేశాడు? బలిచ్చేశాడా? ఇలా ఇస్రాయేలీలో ఎవరైనా తన తొలి సంతానాన్ని బలిచ్చి దహించేసినట్టుగా బైబిల్ ఎక్కడ ఆధారం ఉంది ఇస్రాయేలీలో? లేదే. నరబలిని కోరినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవు. పైగా అన్యులు చేసే క్రియ అది, అన్యులు చేసే ప్రక్రియ. నేను ఆజ్ఞాపించనిది అసలు నాకు తోచనలేదు. ఇస్రాయేలీలు వారిలా అయిపోతారని యిర్మీయా గ్రంథంలో ఇస్రాయేలీలు ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి బాధపడ్డాడు దేవుడు, తప్ప ఎప్పుడు నరబలిని దేవుడు కోరలేదు. ఎవరైతే ఈ విషయాన్ని తప్పుడుగా చిత్రీకరించారో వారి దేవుళ్ళు వారు అనుసరిస్తున్న పద్ధతుల్లో నరబలిని ఇచ్చినట్టుగా చరిత్ర చెబుతుంది సాక్ష్యం. ఇస్రాయేలుని దగ్గర నుంచి నేటి క్రైస్తవుల వరకు దేవుని పిల్లలైన వారు ఎవరు మనుషులను దేవునికి బలిచ్చిన ఆధారాలు చరిత్రలో బైబిల్ గ్రంథంలో చెప్పబడలేదు, రాయబడలేదు. ఒకవేళ అలా చేసిన వారు ఎవరైనా ఉంటే వారు అన్యుల ఆచారం చెప్పిన బ్రతికేవారే తప్ప క్రైస్తవులు కాదు, దేవుని పిల్లలు కాదు. ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులరా.